5 years. Good afternoon, welcome to Smart Investor. మార్కెట్స్లో ఇవాళ మంచి లాభాలు చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న ప్రోత్సాహక సంకేతాలకు తోడు మన మార్కెట్స్లో కూడా కొద్దిగా రికవరీ కనిపించింది. ఎందుకంటే నిన్న మనం చూసాము ఎమర్జింగ్ మార్కెట్స్లో టర్కీ కరెన్సీ మనకి క్రాష్ అవడం వల్ల దాని ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద కూడా పడింది. బట్ ఇవాళ కొద్దిగా రికవరీ చూసాం. కానీ ఇవాళ ఒక మేజర్ న్యూస్, మేజర్ డెవలప్మెంట్ జరిగింది. రూపీ మొట్టమొదటిసారిగా చరిత్రలో 70 రూపాయల మార్క్ని ఇవాళ క్రాస్ చేయడం చూస్తున్నాం. 70 రూపాయల మార్క్ను కూడా క్రాస్ చేసి మనకి 70 దాకా ఇవాళ మనకు వెళ్ళడం అబ్జర్వ్ చేయవచ్చు. చాలా స్ట్రాంగ్, చాలా వీక్నెస్ ప్రస్తుతం మార్కెట్స్లో కనిపిస్తుంది కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఇయర్లో ఆల్మోస్ట్ 10% ఆఫ్ డిప్ మనం కరెన్సీలో చూసాం. అండ్ ఈ మంత్లోనే ఏకంగా 2.5% దాకా డిప్ మనకు కనిపించింది. 1.64 రూపీస్ వన్ కంపేర్డ్ విత్ డాలర్ మన రూపాయి క్షీణించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అయినప్పటికీ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ రాలేదు. ఇంపోర్టింగ్ కంపెనీస్కి చాలా కష్టకాలం ఇక్కడి నుంచి రాబోతోంది. కొంతమంది ఇంకా 72 దాటి ఇంకా పెద్ద నెంబర్స్ కూడా చెప్తున్నారు. చాలా అయితే అవి వరింగ్ నెంబర్స్. ఆ స్థాయిలో రూపాయి పడిపోతుందంటే ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా ఉంది. కానీ బట్ ఏబీ 70-72 పదే మనం చెప్పుకుంటున్న లెవెల్, ఆ లెవెల్ దగ్గర కొద్దిగా సెటిల్డ్ అవునాయి, కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ ఐటీ, ఫార్మా, కెమికల్ రిలేటెడ్ కంపెనీస్ లాంటివి వాటికి ఇది కొద్దిగా చాలా బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు మనకి వస్తాయి కాబట్టి, డాలర్లు అమ్మితే ఎక్కువ డబ్బులు మనకు వస్తాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇవాళ 11,400 మార్క్ పైన నిఫ్టీ చాలా స్థిరంగా కొనసాగుతుంది. 11,446 టుడేస్ ఇంట్రాడే హై. 11,438 అంటే ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ కోట్ అవుతూ వస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా ఇవాళ మంచి గెయిన్స్ చూస్తున్నాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 0.17% మేర ఇవాళ గెయిన్ అవ్వడం చూస్తున్నాం. ఎక్సెప్ట్ మెటల్స్ దాదాపు అన్ని రంగాల షేర్లను లాభాలు ఇవాళ బాగా కనిపిస్తున్నాయి. ఒకటి రియాలిటీ, ఐటీ, మీడియా, ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ బాగా పెరిగాయి. ఇక స్పెసిఫిక్ స్టాక్ విషయానికి వచ్చినట్టయితే కరూర్ వైశ్య బ్యాంక్ ఇవాళ 8% వరకు లాభపడింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్, కెమికల్ స్పేస్ లో ఉన్న ఎస్హెచ్ కేల్కర్, 8K మైల్స్, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో 5-7% దాకా గెయిన్స్ ఉంటే, క్యాడిలా, కాన్సై, నెర్లైక్ లాంటి స్టాక్స్ లో మనకు 3-4% వీక్నెస్ ఉంది. అలహాబాద్ బ్యాంక్ చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో 7% దాకా నష్టాలు మనం చూస్తున్నాం. గతి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. 75 లెవెల్స్ నుంచి 100 రూపాయల దాకా చాలా స్ట్రాంగ్ గా పెరిగింది. ఈ స్టాక్ లో సెల్ ఆఫ్ చూస్తున్నాం. ఏషియన్ గ్రానైట్ చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో ఈ స్టాక్ లో కూడా ఒక 10% వీక్నెస్ ఉంది. బటర్ఫ్లై గంధమతి ఇది వన్ ఆఫ్ ద ట్రేడబుల్ స్టాక్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ లా ఉండేది ఒకప్పుడు. బట్ హ్యూజ్ యాక్టివిటీ, హ్యూజ్ వాలటాలిటీ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. ఇవాళ కూడా 5% దాకా మనం నష్టపోవడం చూస్తున్నాం బటర్ఫ్లై గంధమతిలో. అండ్ వక్రంజీ ఇవాళ ఒక 14-15% దాకా వీక్ అయింది. బికాజ్ ఇండెక్స్ లో నుంచి దాన్ని తొలగించిన నేపథ్యంలో, MSCI ఇండెక్స్ నుంచి తొలగించిన నేపథ్యంలో. ఇది ఇప్పుడు దాకా మార్కెట్స్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఇవాళ చాలా స్ట్రాంగ్ రీబౌండ్ అయింది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. మన మార్కెట్స్ నిన్న పెద్దగా పడలేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇవాళ బాగా పెరిగాయి. బట్ రూపీ మాత్రం వరింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. ఫస్ట్ టైం 70 రూపీస్ మార్క్ను కూడా క్రాస్ చేసింది కాబట్టి రెండు డిఫరెంట్ డైరెక్షన్స్, రెండు డిఫరెంట్ సినారియోలు ఈ రోజు మార్కెట్స్ లో సంభవించాయి. ఎలాంటి వ్యూతో మీరున్నారు? ఇప్పుడండి రూపీ అనేది మనం చూస్తున్నాం. అంటే మన రూపీ అని కాదు, గ్లోబల్ గా అంటే చాలా కంట్రీస్ కరెన్సీస్ అగెన్స్ట్ డాలర్ అనేది వీక్ అవడం అనేది లాస్ట్ ఒక 1.5 years లో చూస్తున్నాము. దాంట్లో భాగంగా రూపీ కూడా మనకి ఈ విధంగా వీక్ అయింది. అయితే మిగతా అదర్ కంట్రీస్ కరెన్సీతో కంపేర్ చేసుకుంటే మంది తక్కువ వీక్ అయిందని చెప్పొచ్చు అండి. బట్ ఏదైనప్పుడు కూడా యాక్చువల్గా రూపీ వీక్ అయితే మా జనరల్గా మన మార్కెట్స్లో కొంచెం వీక్గా ఉంటాయి. ప్రధాన కారణం అందరూ తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ చూసుకుంటే లాస్ట్ ఒక 2 months కానీ చూసుకుంటే మన మార్కెట్స్, మరి ముఖ్యంగా 2 to 3 monthsలో గ్లోబల్గా ఎటువంటి అంటే నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఒక రోజు 2 రోజులు కొంచెం వీక్గా ఉండేది. మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. ఈ రోజు కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ అనేది ఉంది. గ్లోబల్ నుంచి అంత మనకి పాజిటివ్గా ట్రెండ్ లేదు. అయినా సరే మన మార్కెట్స్ మాత్రం మరోవైపు రూపీ అంత వీక్నెస్ ఉంది. డాలర్ ఆల్ టైమ్ హై టచ్ కావడం ఇవన్నీ కూడా చూసుకుంటే కొంత నెగిటివ్. మరీ ముఖ్యంగా బ్యాంక్స్ నెగిటివ్గా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. బట్ ఈ రోజు కానీ చూసుకుంటే బ్యాంక్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి. కాబట్టి మన మార్కెట్స్ అనేది గ్లోబల్గా అగెన్స్ట్ ట్రెండ్ వెళ్తుంది. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందండి. అట్ ద సేమ్ టైం కాషియస్గానే ఉండమంటాను. అంటే ఈ టైంలో బాగా పెరిగిన స్టాక్స్ని చేంజ్ చేసి బై చేయడం కన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ ఒక 5-6 నెలలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం 5-6 నెలల లేకపోతే 1-1.5 ఇయర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేసుకోమంటాను. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్కి మాత్రం మార్కెట్ ఇప్పుడు ఉన్న ఈ రోజు వచ్చిన అప్ ట్రెండ్ ఇంకా కొనసాగవచ్చు. అయితే బ్యాంక్స్ కంటిన్యూగా మనకి పెరగకపోవచ్చేమో అనిపిస్తుంది. మళ్ళీ పిఎస్యూ బ్యాంక్స్ లో మళ్ళీ ఇంకొక సెకండ్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ అనేది రేపు ఎల్లుండిలో స్టార్ట్ కావచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం పిఎస్యూ బ్యాంక్స్ లో ఎవరైతే లాంగ్స్ ఉన్నారో వాళ్ళు కట్ చేసుకోమంటారు. పెరుగుతున్నప్పుడు ఈ రోజు కాదు రేపు ఎల్లుండిలో. బట్ బై అండ్ లార్జ్ మార్కెట్ చెప్పాలంటే ఎవరీ డే బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. పెద్దగా ఈ మంత్ కూడా పెద్దగా పడే అవకాశాలు పెద్దగా కనపడలేదు. మధ్యలో అనుకున్నాం ఒక 11,200 దాకా వస్తుంది అనుకున్నాం. బట్ ఈ రోజు బౌన్స్ గా చూస్తే పెద్దగా పడే అవకాశాలు అయితే మార్కెట్ కనపడలేదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ రేపు ఈ రోజు ఇంత పాజిటివ్గా ఉన్నది మళ్ళీ అంటే రేపు మనకి ట్రేడింగ్ లేదు, ఎల్లుండి ఇదే విధంగా ఉంటుందని చెప్పలేము. మళ్ళీ ఫ్లాట్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, 70 రూపీస్ 8 పైస్ దాకా ఇవాళ వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళే ఇది ఇంపాక్ట్ కనిపిస్తుంది, ఎక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కి రూపీకి పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నాయి. ఎందుకంటే మన ఎకానమీ కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. క్రూడ్ మనకు మోస్ట్ ఆఫ్ ది క్రూడ్ మనం దిగుమతి చేసుకుంటాం. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద, ఓవరాల్ గా మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని అంశాన్ని వద్ద మాట్లాడేందుకు వంశీ గారు ఉన్నారు. వంశీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇవాళ ఒక మేజర్ డెవలప్మెంట్ మనం చూసాము. 70 రూపీస్ మార్క్ ని కూడా క్రాస్ చేసి 70 రూపీస్ 8 పైస్ దాకా రూపీ డాలర్ మనం వెళ్ళడం చూస్తున్నాం. ఎక్కడ దాకా ఇది వెళ్లే అవకాశం ఉంది? చాలా మంది 72, 73, 74, కొంతమంది చాలా అగ్రెసివ్ గా వెళ్ళి 80 రూపీస్ దాకా వెళ్తుందన్న వాదన వినిపిస్తుంది. మీరు ఎలాంటి వ్యూ తో ఉన్నారు? బేసిక్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటేమో పానిక్ వల్ల వచ్చిన మూవ్ ఒకటి, ఇంకోటి ఆబ్వియస్ కొద్ది హిస్టారికల్ హైస్ బ్రేక్ చేసింది కాబట్టి ఫర్దర్ మూమెంటం ఏదైతే ఉంటుంది మోస్ట్లీ 72, 73 లెవెల్ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫండమెంటల్ గా చూసుకుంటే నిన్న జరిగిన మూవ్, దాదాపు 1 రూపీ మూవ్ సెప్టెంబర్ 2013 తర్వాత ఇంత స్ట్రాంగ్ ఇంత వీక్నెస్ మనం చూడలేదు. మేజర్ ఫ్యాక్టర్స్ నాకు తెలుసుంటుంది. నేను ఫండమెంటల్ గా టర్కిష్ లీరా, టర్కిష్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మనది వీక్ అయిందంటారు. కానీ అది లాస్ట్ 1 మంత్ నుంచి ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నడుస్తుంది. లాస్ట్ 3-4 డేస్ కొద్దిగా మరీ డీపెన్ అయింది. కానీ స్టిల్ అది దాని ఇంపాక్ట్ జస్ట్ పానిక్ వల్ల వచ్చింటుంది. బట్ ఎనీవే నిన్న నమోదు చేసి మోస్ట్లీ స్టాప్ లాస్ ట్రిగర్ అయింటాయి 69, 20, 69, 30 లెవెల్స్ పైన. ఎందుకంటే హిస్టారికల్ హైస్ లాస్ట్ 3 టైమ్స్ నుంచి కూడా మార్కెట్ లెవెల్స్ టెస్ట్ చేసుకుని ఎప్పుడు బ్రేక్ చేయలేదు. సో 69, 30 పైన స్టాప్స్ ట్రిగర్ అయిపోయేసరికి మనకు మార్కెట్ సడన్ వీక్నెస్ కనిపించింటుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఆబ్వియస్లీ ఇంకా ఫర్దర్ మూమెంటం అంటే రూపీకి వీక్నెస్ సైడ్ ఉండే వీక్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 72, 73 లెవెల్స్ దాకా నియర్ టర్మ్ చూడొచ్చు మనం. ఫండమెంటల్ గా ఆబ్వియస్లీ మనకి ఎఫ్ఐఐస్ కూడా లాస్ట్ 3 మంత్స్ తర్వాత నుంచి ఫస్ట్ టైం ఈ జూలై మంత్ లో నెట్ పాజిటివ్ బయర్స్ కింద కన్వర్ట్ అయ్యారు. సో అపార్ట్ ఫ్రమ్ ఈ డాలర్ స్ట్రెంగ్త్ తప్ప మిగతావన్నీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ రూపీ ఓవరాల్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనుకోండి వరల్డ్ లో, స్టాక్ మార్కెట్స్ పరంగా తీసుకున్నా ఏ విధంగా చూసినా పాజిటివ్ ఉంది. బట్ డాలర్ మిగతా కరెన్సీస్ తో స్ట్రాంగ్ గానే అయిపోయేసరికల్లా ఆ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది. సో అది ఫర్దర్ కనిపించే అవకాశం కూడా ఉంది గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, అయితే వంశీ గారు, గోల్డ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఎందుకంటే గోల్డ్ కూడా ఫస్ట్ టైం $1,200 ని బ్రేక్ చేసి కిందికి వచ్చింది. రూపీ టర్మ్స్ లో గోల్డ్ ఎక్కడ దాకా వెళ్లే అవకాశం ఉందంటారు? గోల్డ్ ఇప్పుడు కొద్దిగా ట్రికీగా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకి గోల్డ్ దాదాపు నాకు తెలిసి $1,170 దాకా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్స్ 1,170, 1,180 లెవెల్స్ లో వెరీ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్ లో మనకు పెద్దగా ఫాల్ కనపడకపోవచ్చు బికాస్ ఆఫ్ రూపీ. అండ్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో రికవర్ అవుతాయో మనకి ఫాస్టర్ రికవరీ కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఈజీగా అంటే నెక్స్ట్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ లో, 1-1.5 ఇయర్ టైం ఫ్రేమ్ లో $35,000 లెవెల్స్ రీచ్ అయ్యే దాకా మళ్ళీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. 35,000 అంటే నెక్స్ట్ 1-1.5 ఇయర్ టైం ఫ్రేమ్ లో 35,000 దాకా రావచ్చు. అంటే పెరుగుతుంది ఇంకా గోల్డ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇనిషియల్ గా మనకి షార్ట్ టర్మ్ లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. బట్ అది ఎక్కువ రోజు సస్టైన్ అవుతుందని నేను అనుకోవట్లేదు గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఈ టారిఫ్ వార్స్ కానివ్వండి ఇవన్నీ అల్టిమేట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా డాలర్ లో సేఫ్ హ్యావెన్ ఇన్వెస్టింగ్ నడుస్తుంది. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్. మళ్ళీ పీపుల్ విల్ ఫ్లాక్ టువర్డ్స్ యెన్ కానివ్వండి, స్విస్ ఫ్రాంక్ కానివ్వండి, లేకుంటే గోల్డ్. ఈ 3 ఆల్టర్నేటివ్స్ లో మళ్ళీ మూవ్ అవుతారని నా ఎక్స్పెక్టేషన్. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఇండి ట్రేడ్ నుంచి కమోడిటీ ఎక్స్పర్ట్ వంశీ గారు చెప్తున్నారు. రెగ్యులర్గా మన షోస్ కూడా ఇంతవరకు మనం రావడం చూస్తున్నాం. 72-73 దాకా డాలర్ రూపీ వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టెక్నికల్ అడ్వైజ్ వంశీ గారు ఇస్తున్నారు. సో కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే డైరెక్ట్గా మనకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి. అండ్ మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సో నిన్న మనకి మేజర్గా రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరగడం చూసాం. సో దానికి రియాక్షన్గా ఈరోజు బౌన్స్ రావడం చూస్తున్నాం. సో నిఫ్టీలో గ్యాప్ ఏదైతే ఉందో అది ఈ రోజు అయితే ఫిలప్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇంకా గ్యాప్ అనేది ఇంకా జరగాల్సి ఉంటుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 28,090 దగ్గర ఒక అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ గ్యాప్ అనేది ఇంకా ఫిలప్ కాలేదు బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీలో మాత్రం 11,418 దగ్గర ఉండాల్సింది ఇప్పుడు 11,450 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఏదేమైనప్పటికీ నిన్న వచ్చిన లోయర్ లెవెల్స్ 11,340 నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది కౌంటర్ మూవ్గానే కనిపిస్తుంది మన ఇన్సైడ్ ఇన్నర్ వేవ్స్ అనేది గమనించినప్పుడు. కాబట్టి ఇక్కడ 11,460-470 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో టెక్నికల్ ఇండికేటర్స్ సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి బౌన్స్ అనేది సస్టైన్ అవ్వడం కొద్దిగా కష్టమని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సెక్టర్ వైజ్ గమనిస్తే ఫార్మా సెక్టర్లో నేను బులిష్గా ఉన్నాను. సన్ ఫార్మా కానీ ల్యూపిన్, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో మెటల్ ప్యాక్లో కొద్దిగా బేరిష్గా ఉన్నాను. సో టాటా స్టీల్ కానీ వేదాంత ఈ స్టాక్స్లో షార్ట్ టైంలో షార్ప్ బౌన్స్ రావడం చూసాం. హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నాయి కాబట్టి ఇవి మెటల్ స్టాక్స్లో వీక్నెస్ అనేది ఇంకా కొద్ది కాలం పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకా మరిన్ని అంశాలు డిస్కస్ చేయడంతో పాటు కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు TV5 ప్రెజెంట్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. చెన్నై నుంచి నరేంద్ర, అడగండి. నరేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నాకు మ్యాగ్నమణి ఆర్గానిక్స్, టాటా గ్లోబల్ అండ్ టెక్ మహీంద్రా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు ఈ లెవెల్స్ లో. ఐఎమ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఐ కెన్ రీడ్ ఫర్ 2+ years. మ్యాగ్నమణి, టాటా గ్లోబల్, టెక్ మహీంద్రా. టాటా గ్లోబల్ మీరు ఎంటర్ కావచ్చు అండి. అయితే మొన్న రిజల్ట్ అంత ఎంకరేజింగ్ గా లేదు, బట్ మీరు టాటా గ్లోబల్ ని మీరు ఎంటర్ కమని చెప్తాను. ఓవరాల్ గా ఫ్యూచర్ టాటా గ్లోబల్ బాగానే ఉండే అవకాశం ఉంది, ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయి. టాటా గ్లోబల్ అయితే మీరు ఈ కరెక్షన్ లో ఆల్రెడీ ఇప్పుడు కొంచెం 280 నుంచి కొంత కరెక్ట్ అయ్యి ఇప్పుడు 230 చేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. 220 దాకా వచ్చి ఒక్కోసారి మార్కెట్ లో ఈ లోపల కరెక్షన్ వస్తే 220 కూడా బ్రేక్ కావచ్చేమో. బట్ ఓవరాల్ గా టాటా గ్లోబల్ మాత్రం అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ కి అందులో అది కూడా మీరు 2-3 ఏళ్ళు అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు చేయొచ్చండి. మేఘమణి ఆర్గానిక్స్ కూడా మీరు చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఒక టైంలో మేఘమణి ఆర్గానిక్స్ కానీ చూసుకుంటే ఒక 45-50 రూపాయల్లో ఉండేది. అక్కడ నుంచి కూడా చాలా మనకి అటు ఫైనాన్షియల్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఈ స్టాక్ లో కనపడింది. చాలా పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. నా ఉద్దేశం ప్రకారం మేఘమణి ఆర్గానిక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా టెక్ మహీంద్రా అంటే మన రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు బౌన్స్ అయిందండి. అయితే ఈ ప్రైస్ లో వద్దని చెప్తానండి ప్రస్తుతం. అయితే రూపీ మరోవైపు మనం చూస్తున్నాం. రూపీ మనకి వీక్ కావడం అనేది బాగా పాజిటివ్ అంశాలే ఐటీ కంపెనీస్ కి, బట్ ఇది కంటిన్యూగా ఉండకపోవచ్చు అండి. కాబట్టి దానికి ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయినాయి. ఎందుకంటే టెక్ మహీంద్రా కానీ చూసుకుంటే 400 చేంజ్ లో ఉన్నది. దగ్గరగా 35-40% లాస్ట్ ఒక 3 months లో పెరిగింది, 3-4 months లో. కాబట్టి టెక్ మహీంద్రా ఇప్పుడు వద్దు, మిగతా 2 స్టాక్స్ మీరు కొనుక్కోవచ్చు. హైదరాబాద్ నుంచి నందగోపాల్ మరొకరు, అడగండి. నందగోపాల్ గారు, నమస్కారం సార్. అయితే అది రేమండ్స్ 325 షేర్స్ ఉన్నాయి సార్. 325 రేమండ్స్ షేర్స్ ఉన్నాయి. రేమండ్స్ 325 షేర్స్ ఉంది. 835 దాని రేట్ ఉంది సార్. ఓకే, ప్రజెంట్ అది 784 దగ్గర లాగుంది సార్. రీసెంట్ గా కొన్నారా ఫాల్ లో, లేకుంటే అంత ముందు కొన్నారా? రీసెంట్ గా కొన్నాను సార్. ఓకే, రేమండ్స్ ఇది కూడా కొద్దిగా వీక్ అవుతూ వస్తుంది స్టాక్. చూడండి, రేమండ్స్ మీరు ఆల్రెడీ పొజిషన్ అయితే ఉంది. ప్లస్ దీని ట్రెండ్ కనుక గమనిస్తే 1150 నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఓవరాల్గా కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గర ఫ్లాట్గా మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకొని బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇమీడియట్గా 830 నుంచి 860 మధ్యలో కొద్దిగా రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. సో 860 870 దగ్గర వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోవడం బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి డౌన్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ద బౌన్స్ లో ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమంటాను. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. నాకు రెండు స్టాక్స్ గురించి లాంగ్ టర్మ్ వ్యూ కావాలండి. ఒకటేమో జిఎన్ఏ యాక్సెస్, రెండవదేమో సాలన్ ఎక్స్ప్లోరేషన్. ఈ సాలన్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఒక డింపీ ఖన్నా గారు అని చెప్పేసి ఒక పెద్ద మేడం గారు తీసుకున్నారని చెప్పేసి, లార్జ్ స్కేల్ లో తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. దాని బేసిక్స్ అలాగా, ఫండమెంటల్స్ అలా ఉన్నాయి లాంగ్ టర్మ్ తీసుకొచ్చాయి రెండు స్టాక్స్. సెలన్ ఎక్స్ప్లోరేషన్ నేను కూడా మాది అంత గ్రేట్ స్టాక్ అయితే కాదండి. అంటే ఇది ప్యూర్ గా మీకు అంటే మీరు అన్నట్టుగా ఒక స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఒకరు తీసుకున్న కారణంగా ఈ స్టాక్ లో మీకు మీరు అన్నట్టుగా కొంచెం అప్రెండ్ అనేది ఉంది. బట్ నిజంగా చెప్పాలి అంటే అంత గొప్ప ఈ ఐలాండ్ మనకి ఎక్స్ప్లోరేషన్ లో కానీ చూసుకుంటే, ఐలాండ్ డ్రిల్లింగ్ ఎక్స్ప్లోరేషన్ లో చూసుకుంటే దీనికైనా బ్రహ్మాండమైన కంపెనీస్ ఉన్నాయండి. కాబట్టి నేను ఇదంతా స్పెక్యులేషన్ అనేది స్టాక్ లో బాగుంది, దాంట్లో భాగంగా ఈ మధ్య ఇది బాగా లో నుంచి బాగా పెరిగింది. అంతకుమించి పెద్దగా గొప్ప ఫండమెంటల్స్ ఈ స్టాక్ కి పరంగా లేదు. చాలా చిన్న సైజ్ కూడా, చాలా చిన్న సైజ్ అండి. దగ్గరగా మనం చూసుకుంటే 20-25 కోట్ల కంపెనీ ఇది, అంటే క్వార్టర్కి, అంటే ఓవరాల్ గా ఇయర్ చూసుకుంటే 100 కోట్ల కంపెనీ. కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారం అంతా నేను సజెస్ట్ చేయను ఇన్వెస్ట్మెంట్ కి. మరోవైపు మంచి స్టాక్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మరోవైపు జిఎన్ యాక్సెల్, ఇది ఫండమెంటల్ పరంగా బాగుంది. ఇది కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే డెఫినెట్ గా దీన్ని కొనుక్కోండి. ఎవరి డిప్లో కూడా లాంగ్ టర్మ్ కొనుక్కోండి. సెలన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే టైం బీయింగ్ పెరగొచ్చేమో, బట్ ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుందో చెప్పలేం, కష్టం అండి. వరంగల్ నుంచి రవికాంత్. ఆంధ్ర బ్యాంక్ ఎలా ఉంటున్నారు? ఆంధ్ర బ్యాంక్ ఏంటి తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ తీసుకున్నానండి. ఓకే, 1000 స్టాక్స్ 43 లో తీసుకున్నాం సార్. ఇప్పుడు యావరేజ్ ఎలా అవుతా సార్? అండి యావరేజ్ ఆంధ్ర బ్యాంక్ ఏదో కొద్దిగా పెరిగింది కానీ బట్ సమ్హౌ స్టిల్ చాలా వీక్నెస్ కనిపిస్తుంది ఆంధ్ర బ్యాంక్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డెట్ అనుకోండి, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. సో ఆంధ్ర బ్యాంక్ 75 రూపీస్ నుంచి కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతున్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ రీసెంట్ గా 29-30 రూపీస్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇది ఎక్కువగా సస్టైన్ అయ్యే అవకాశం లేదు, కనిపించట్లేదు. సో టెక్నికల్ గా 37 రూపీస్ దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ ఉంది. సో దాని దగ్గర ఒకసారి ఫెయిల్ అవ్వడం చూసాం. సో దానిపైన స్ట్రాంగ్ గా సస్టైన్ అయితేనే మీరు యావరేజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే దాని కింద మళ్ళీ డౌన్ సైడ్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి 29 రూపీస్ వరకు డౌన్ సైడ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కొద్ది కాలం పాటు ఇది కన్సల్టేషన్ పీరియడ్ లోనే మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి యావరేజ్ మాత్రం చేయకండి, ఉన్న పొజిషన్ ఉంచుకోండి. బౌన్సెస్ వస్తే ఎగ్జిట్ పొజిషన్ తీసుకోండి. హైదరాబాద్ నుంచి ఆంజనేయులు. హలో ఆంజనేయులు గారు, ఒకసారి రిపీట్ చేయరా స్టాక్? హలో హలో, ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. వెంకటేశ్వర రావు అడుగుతున్నారు, ఓఎన్జీసీ ప్రెసెంట్ రేట్ లో 1 year కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారట, చేసుకోవచ్చా? ఓఎన్జీసీ అంటే ఓఎన్జీసీ ఇప్పుడు కొంచెం ఆగమని చెప్తానండి. అంత ఓఎన్జీసీ నెక్స్ట్ 1 year లో బాగా పెరిగిపోతుందైతే నేను అనుకోను. ప్లస్ నా ఉద్దేశం ప్రకారం పిఎస్ స్టాక్స్ కొంచెం నెక్స్ట్ 1 year లో కొంచెం అంటే బై అండ్ లార్జ్ వీక్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మెజారిటీ పిఎస్యూ స్టాక్స్ లో ఎలక్షన్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఓఎన్జీసీని అవాయిడ్ చేయండి. ఏదైనా గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లో మీరు అది కూడా ఎస్ఐపి కింద ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటాను. ప్రస్తుతానికి అయితే ఓఎన్జీసీ వద్దని చెప్తాను. హైదరాబాద్ నుంచి వెంకట్. హలో హలో, చెప్పండి వెంకట్ గారు. నేను కేసర్ పెట్రోలియం తీసుకున్నా అండి. కేసర్ పెట్రోల్, ఓకే. సూపర్ మార్కెట్ డౌన్ ఉంది. 54 లో వాల్యూ బై లో సజెస్ట్ చేశారు. 54 లో మీరు తీసుకున్నారా? అవునండి, వాల్యూ బై లో తీసుకున్నాను. 20 చేంజ్ వచ్చింది. సో అది ఎంతకి మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది పొజిషన్ కేసర్ పెట్రోల్? అంటే కేసర్ పెట్రోల్ విషయానికి వస్తే ఇది అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. అయితే ఇది దీంట్లో ఒక బాగా అంటే మార్కెట్స్ బులిష్ టైంలో బాగా స్పెక్యులేషన్ అనేది జరిగి స్టాకు మనకి పెరిగింది. 14 రూపీస్ నుంచి 74 దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది స్టాక్ లో ఉంది. నేను కూడా ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్ లో ఉందండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇప్పుడు వచ్చిన ఈ అప్ ట్రెండ్ అనేది కొన్ని రోజులు కొనసాగొచ్చు. ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు మళ్ళీ ఎక్కడ వేరే ఎగ్జాక్ట్ ఎంతవరకు వెళ్తుందని చెప్పడం కష్టం. ఇటువంటి స్టాక్స్ లో చాలా చిన్న స్టాక్స్ తర్వాత చాలా ఫాస్ట్ గా మనకి ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి కొన్ని రోజులు మార్కెట్ లో మళ్ళీ ఈ స్టాక్ లో మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే అప్పుడు మీరు ఎగ్జిట్ కండి అనుకోవడం. ఎగ్జాక్ట్ గా అంటే చెప్పకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 28 నుంచి 32 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఉందండి. వన్స్ 32 దాటిందంటే క్లోజర్ 40 మీ రేట్ అనేది రావడం చాలా కష్టం. బట్ అరౌండ్ 28 to 32 అనేది మీ పుల్ బ్యాక్ ర్యాలీలో రావచ్చు. అది రావడానికి కొంచెం టైం పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. అప్పుడు మీరు ఒకసారి దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఇది అంత గొప్ప స్టాక్ అయితే కాదు. బెంగళూరు నుంచి సత్యనారాయణ మరొకరు అడగండి. సత్యనారాయణ గారు, ఎల్ఎన్టీ 100 షేర్స్ 1350 లో తీసుకున్నానండి. 1350 ఎల్ఎన్టీ తీసుకున్నాను. ఇంకోటి లాయిడ్ స్టీల్ ఇప్పుడు తీసుకోవచ్చారు. ఓకే, ఎల్ఎన్టీ 1350 రూపాయలు తీసుకున్నారు. చూడండి, ఎల్ఎన్టీ మీరు 1350 అంటే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరలో తీసుకున్నారు. సో దానికి మన ఆల్ టైమ్ హై వచ్చేసి అరౌండ్ 1400 దగ్గరలో ఉంది. సో ఇది ఎప్పుడైతే 1285 ఆ జూన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో ఈ ట్రెండ్ కొద్దిగా వీక్ అయిందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 1150 వరకు నెక్స్ట్ సపోర్ట్ ఉంది. సో అక్కడ వరకు ఒక డిప్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టెక్నికల్ గా వీక్నెస్ ఉంది కాబట్టి మీరు ఉన్న పొజిషన్ అయితే వీలైనంత వరకు బౌన్సెస్ వస్తే తగ్గించుకోమని చెప్తాను. ఫ్రెష్ పొజిషన్స్ మాత్రం యాడ్ చేయకండి. సో ఇది మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక చిన్న రీట్రేస్మెంట్ అంటే డౌన్ సైడ్ కొద్దిగా రీట్రేస్మెంట్ జరగాల్సి ఉంది కాబట్టి మీరు ఇంకా డిప్ వచ్చినప్పుడు నెక్స్ట్ 1000 వరకు ఏదైనా వస్తే అక్కడ మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఉన్న పొజిషన్స్ లో నుంచి మాత్రం బయటకు రమ్మని చెప్తాను. కాకినాడ నుంచి మూర్తి అడుగుతున్నారు, అల్ట్రాటెక్ జీరో కాస్ట్ లో ఉన్నాయట మీ స్టాక్స్, గతంలో వచ్చినట్టున్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా? జీరో కాస్ట్ లో వచ్చాయి 26 షేర్స్. హోల్డ్ చేయండి. మీరు రాంగ్ స్టాక్ లో ఉంటే మీరు ఎగ్జిట్ కమని చెప్తాము. బట్ అల్ట్రాటెక్ సిమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే మళ్ళీ ఈ మధ్య మనం చూస్తున్నాము సిమెంట్ కంపెనీస్ మరి ముఖ్యంగా ఈ రోజు కూడా చాలా స్ట్రాంగ్ గా మనకి బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము. ఇది కూడా ట్రెండ్ కూడా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ కి మీరు వదిలేసేయండి. మీరు ఉన్న స్టాక్ ని మీరు చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ఒక 2-3 ఏళ్ళు దీన్ని కంప్లీట్ గా దీని గురించి మర్చిపోమని చెప్తాను. తణుకు నుంచి నాగేశ్వరరావు అడుగుతున్నారు, ఐజీఎల్ ఫ్యూచర్స్ లో బై చేశారట 291 దగ్గర, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఐజీఎల్ అట్ 291. ఐజీఎల్ గా చూసుకుంటే ఇది బాగా వీక్ అయిందండి. లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇది అంటే నిన్న 2 రోజులు రేట్ పక్కన పెడితే దానికి ముందు కొంచెం పెరిగింది. ఇమీడియట్ గా మళ్ళీ నిన్నటి రోజు బాగా వీక్ అయింది. మళ్ళీ ఈ రోజు కూడా మార్కెట్ పెరిగినా కూడా వీక్ గా ఉంది. కాబట్టి మీరు అంటే 290 లో కొన్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి 280 పైన సస్టైన్ కావాలంటే బై చేశారు ఫ్యూచర్స్ లో. రేపేళ్ళుండి ఒక చిన్న ఒక అప్ అండ్ ఏమన్నా 280 బ్రేక్ కాకపోతే రేపు అంటే రేపే ఇన్ ద సెన్స్ నెక్స్ట్ 1 or 2 days లో ఒక చిన్న అప్ ట్రెండ్ వస్తుందండి. అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ ఇది ఈ నెలలో పెద్దగా పెరగకపోవచ్చు అండి. అయిపోయింది దీని. ఎందుకంటే ఇది 250 నుంచి నాన్ స్టాప్ గా పెరిగి క్లోజర్ గా 300 దాకా వచ్చి అక్కడ మనకి టాప్ అవుట్ అయిపోయింది. అంటే అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి డౌన్ ట్రెండ్ అనేది ఫ్యూ డేస్ కొనసాగొచ్చు. ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమని చెప్తాను. రూపావాణి అడుగుతున్నారు, హెచ్సిసి 35 రూపాయలు ఉన్నాయట, 2000 షేర్ల దాకా 2 years నుంచి హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇది కూడా మొన్న ఆడిటర్స్ ఇష్యూ వచ్చింది అండ్ చాలా ఇబ్బందులు ఉన్న కంపెనీ. 35 రూపీస్ మళ్ళీ ఈజీ టు గెటబుల్ దిస్ థింగ్ లేదండి. ఇది దీనికి మెయిన్ ఏంటంటే అప్పట్లో పెద్దగా ఈ స్టాక్ హెచ్సిసి అనేది ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఇది ఉందండి. దాని కారణంగా ఈ స్టాక్ లో మనకి ఒక ఫ్రీ ఫాల్ చూసాము. మళ్ళీ 30-35 రూపీస్ రావడం అంటే అఫ్ కోర్స్ ఇది ఇండియాలో చాలా పాత కంపెనీ అండి. అయినా కూడా సరే దీని అంత రికమెండ్ చేయము. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫ్రెష్ గా కూడా యాడ్ చేయొద్దు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ మనకు సమయం మించిపోతుంది. కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.